అది సీతారాములు నడయాడిన స్థలం. దట్టమైన అరణ్యం, పచ్చటి ప్రకృతి, లోయలు, అడవులు, ఎత్తైన చెట్లు, గుబురు పొదలు, జలపాతాలు, శబరి పుణ్యనదీ ప్రవాహం, అడవి పువ్వుల సోయగాలు, పక్షుల కిలకిలారావాలు, అలాంటి అందమైన పరిసరాల మధ్య ఒక రహస్యమయమైన గుహ. ఆ గుహలో యుగాల క్రితం వెలసిన భోళాశంకరుడు, గుప్త కేదారిగా ప్రసిద్ధి చెందిన పుణ్యస్థలం. మరి ఆ గుప్త కేదారిగా ప్రసిద్ధి చెందిన భోళాశంకరుడు వెలసిన ఆ రహస్య గుహ ఏది, ఆ విశేషాలేంటి తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లయకారకుడు, శుభంకరుడు, భక్తవత్సలుడు అయిన కైలాసనాథుడు ఈ భూమి మీద లింగ రూపంలో అనేకమైన దివ్య క్షేత్రాల్లో కొలువు తీరి కోరిన వారికి కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. వాటిలో కొన్ని క్షేత్రాలు దట్టమైన అడవుల్లో పర్వత శిఖరాల మీద ఉంటే, మరికొన్ని అతి రహస్యమైన గుహలలో ఉన్నాయి. అలాంటి అద్భుత క్షేత్రాలలో ఒకటి శ్రీ గుప్తేశ్వర్ మహాదేవ్ క్షేత్రం. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న విశేష దర్శనీయ క్షేత్రం గుప్తేశ్వర మహాదేవ క్షేత్రం. జిల్లా కేంద్రమైన కోరాపుట్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుప్తేశ్వర్ లోని మహాదేవలింగం గత 3 యుగాలుగా, అంటే త్రేతాయుగం, ద్వాపర యుగం, నేటి కలియుగంలో మహనీయుల, అవతార పురుషుల, మహర్షుల పూజలందుకున్నదిగా భక్తుల నమ్మకం. ఒకప్పుడు ఈ పరిసరాలన్నీ దుర్గమారణ్యంగా ఉండేవి. ఇదే దండకారణ్యం. మరి ఆ భోళాశంకరుడు ఇంత దుర్గమమైన అటవీ ప్రాంతంలో ఎందుకు వెలిశాడు? ఆ స్థల పురాణానికి వస్తే, త్రేతాయుగంలో శ్రీరాముడు తండ్రి దశరథుని ఆజ్ఞానుసారం భార్య, సోదరునితో అరణ్యవాసానికి బయలుదేరి ఈ దండకారణ్య ప్రాంతానికి వచ్చాడు. అరణ్యవాసానికి పంచవటికి వెళుతూ మార్గ మధ్యంలో ఈ అడవిలో కొంతకాలం ఈ ప్రాంతంలోనే ఉన్నారట. ఆ సమయంలోనే శ్రీరాముడు తన అరణ్యవాసం నిర్విఘ్నంగా నెరవేరేలా చెయ్యమని శివుని గూర్చి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా శివుడు ప్రత్యక్షమయ్యి అరణ్యవాస దీక్ష నిర్విఘ్నంగా నెరవేరుతుందని, ఈ సమీప పర్వతం మీ పేరు మీదుగా రామగిరిగా కీర్తి పొందుతుందని చెప్పాడు. తానక్కడే లింగాకారంలో వెలిసి గుప్తంగా, అంటే ఎవ్వరికీ కనబడకుండా రహస్యంగా ఉంటానని, కలియుగంలో మాత్రం బహిరంగంగా అందరికీ దర్శనమిచ్చి భక్తుల చేత పూజలందుకుంటానని వరమిచ్చాడు శివుడు. శ్రీరాముని సమక్షంలోనే లింగాకారం దాల్చాడు శివుడు. అప్పుడు శివుడు చెప్పిన విధంగానే త్రేత ద్వాపర యుగాలు ముగిసి కలియుగంలోని 17వ శతాబ్దం వరకు ఆ లింగం ఉనికి ఎవ్వరికీ తెలియలేదు. ఆ పర్వతాల చుట్టూ దట్టమైన అడవి ఉండడం, ఆ అడవిలో క్రూర మృగాలు సంచరిస్తూ ఉండడం వలన అక్కడికి ఎవరూ చేరలేకపోయారు. అలా యుగాల నుండి గుప్తంగా గుహలో ఉన్నందున భక్తులు ఇక్కడ వెలసిన పరమేశ్వరుని శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ అని పిలుచుకుంటారు. నాటి నుండి నేటి వరకు స్థానిక అడవి బిడ్డలే స్వామివారికి పూజాదికాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా బయటి ప్రపంచానికి ఈ క్షేత్రం గురించి అంతగా తెలియదనే చెప్పాలి. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ క్షేత్రం గురించి తెలుసు. పచ్చదనం పరుచుకున్న పర్వతాల నడుమ పక్షుల కిలకిలారావాలు, కిచకిచలాడే కోతుల సందడి, సన్నగా సాగే స్వచ్ఛమైన చల్లని గాలి మనకెంతో అరుదుగా దొరికే ఒక అద్భుతమైన ఆనందానుభూతులు అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి 3 యుగాలుగా రహస్యంగా ఉండిపోయిన ఈ క్షేత్రం ఎప్పుడు ఎలా వెలుగులోకి వచ్చిందో చూద్దాం. 17వ శతాబ్దంలో మహారాజు వీర విక్రమ్ దేవ్ జైపూర్ సంస్థానాన్ని పాలించాడు. సంస్థానంలోని రామగిరి ప్రాంతానికి ఠాణాదారునిగా గొడియా పాత్ర ఉండేవాడు. అతనికి మాంసాహారం అంటే చాలా ప్రీతి. దాంతో తనకు ప్రతిరోజు మాంసాహారం తెచ్చి ఇవ్వడానికి ఒక గిరిజనుడిని నియమించుకున్నాడు. ఆ గిరిజనుడు ప్రతిరోజు వేటాడి జంతు మాంసాన్ని తెచ్చి పాత్రకి ఇచ్చేవాడు. ఆ క్రమంలోనే ఒకరోజు ఆ గిరిజనుడు ఒక లేడిని వేటాడేందుకు బాణం విసిరాడు. ఆ బాణం కాస్త లేడి కడుపులో గుచ్చుకుంది. బాణం దెబ్బతిన్నా కూడా ఆ లేడి ఆగకుండా ఒక గుహలోకి పరిగెత్తింది.
దాన్ని వెంబడిస్తూ వెళ్లిన గిరిజనుడికి గుహలో ఒక శివలింగం, ఒక ఋషి, ఆ పక్కనే లేడీ కనిపించాయి. వెంటనే అతడు ఋషికి నమస్కరించి బయటకు వచ్చి జరిగిందంతా పాత్రోకి వివరించాడు. పాత్రో మరికొందరు గిరిజనులను వెంటబెట్టుకుని ఆ గుహలోకి వెళ్లి చూశాడు. అయితే అప్పుడక్కడ శివలింగం తప్ప ఇంకేదీ కనిపించలేదు. జరిగిన విషయాన్ని మహారాజుకు వివరించాడు పాత్రో. మహారాజు వెంటనే వచ్చి శివలింగాన్ని దర్శించుకుని యుగాలుగా గుప్తంగా ఉన్న ఆ శివలింగానికి గుప్తేశ్వరుడని నామకరణం చేశాడు. ఆనాటి నుంచి ప్రతి శివరాత్రికి రాజుగారు గజాది దళాలు వందలాది భక్తులతో వచ్చి గుప్తేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. అయితే ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవి, సరైన దారి లేక క్రూర మృగాలతో నిండిన ఆ అరణ్యంలో స్వామిని దర్శించుకోవడానికి ఎవ్వరూ వెళ్లలేకపోయేవారు. దాంతో అప్పటి నుంచి సుమారు ఒక 50 సంవత్సరాల పాటు ఒక్క శివరాత్రి పర్వదినాన మాత్రమే గుప్తేశ్వరుని దర్శనం చేసుకుంటూ ఉండేవారు ప్రజలు. రాను రాను రహదారి ఏర్పడి క్రూర మృగాల సంచారం తగ్గింది. అప్పటి నుంచి కార్తీక మాసంలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లి శివయ్యను దర్శనం చేసుకునేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రతి సోమవారం కొందరు భక్తులు దర్శించుకోవడానికి వెళ్లడం ప్రారంభించారు. అలా క్రమంగా భక్తుల రాకపోకలు పెరిగి ప్రస్తుతం రాకపోకలకు వీలు కలగడంతో భక్తులు స్వామిని ప్రతినిత్యం దర్శించుకుంటూ ఉన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఒడిశా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. భక్తులు ఈ ప్రాంతాన్ని గుప్త కేదారిగా పిలుస్తూ స్వామికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. గుప్తేశ్వరుని ఆరాధిస్తే దీర్ఘ వ్యాధులు నయమవుతాయన్నది భక్తుల నమ్మకం. గుప్తేశ్వరుడి గుహకు సమీపంలో మరికొన్ని గుహలు కూడా ఉంటాయి. ఆ గుహల్లో చాలా వాటిని భద్రతా రీత్యా మూసేశారు, మరికొన్ని వాటంతట అవే మూసుకుపోయాయి. ప్రస్తుతం 4 గుహలు మాత్రం సందర్శకులు దర్శించుకోవడానికి వీలుగా ఉంటాయి. వాటిలో కామధేను గుహకు అత్యంత ప్రాధాన్యత ఉంది. 4 గుహలలో మొదటిది గుప్తేశ్వర లోయలోనికి అడుగు పెడుతున్నప్పుడు ఎడమ పక్కన కనబడుతుంది. ఇందులో శ్రీ గణపతి, శివుడు, దుర్గాదేవి కొలుగుతీరి ఉంటారు. పక్కనే నిర్మించిన ఒక చిన్న మందిరం లాంటి నిర్మాణంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు, శ్రీ రామభక్త హనుమాన్ దర్శనమిస్తారు. మధ్యలో ప్రధాన గుహాలయానికి దారితీసే మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గం వైపు కాకుండా నది వైపుకు వెళుతూ ఉంటే ఎడమ పక్కన పరభేద స్వర్గద్వార గుహలు అని దారిని చూపించే ఒక సూచిక కనబడుతుంది. ఆ సూచన ప్రకారం సుమారు 1/2 కిలోమీటర్ దూరం వెళితే పరభేద గుహ కనిపిస్తుంది. మట్టితో నిర్మించిన మెట్ల మార్గంలో చీకటితో నిండిన గుహలోనికి వెళితే నాగాభరణంతో అలంకరించబడిన శివలింగం కనబడుతుంది. ఇక్కడ దేవధేనువు అయిన కామధేనువు పరమేశ్వరుడికి క్షీరాభిషేకం చేసిందని చెప్తారు. అందుకే ఇది కామధేనువు గుహ అని ప్రసిద్ధి చెందింది. దానికి నిదర్శనంగా ఆ చిన్న గుహ పైభాగం ఆవు పొదుగును పోలి ఉండి బొట్లు బొట్లుగా నీరు క్రింద ఉన్న శివలింగం మీద పడుతూ ఉంటుంది. మనసులో ఏదైనా కోరిక కోరుకుని దాని క్రింద అరచేతిని చాపి ఉంచితే ఆ అరచేతిలో నీటి చుక్క గనక పడితే మన కోరిక నెరవేరుతుంది అన్నది భక్తుల నమ్మకం. అక్కడ దర్శించుకుని ఇంకొంచెం ముందుకు వెళితే అరణ్యవాస కాలంలో సీతారాములు విడుదల చేసిన స్వర్గద్వారం అనే గుహ వస్తుంది. ఇక్కడ కూడా మొదటి గుహలో మాదిరిగానే నీటి చినుకులు శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటాయి. ఆ గుహ లోపల నీటి ప్రవాహం పారుతున్న శబ్దం కూడా వినబడుతుంది. ఇప్పటికీ కూడా ఎంతో మంది యోగులు, మహర్షులు ఆ నీటి అంతర్భాగంలో తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్తారు. ఈ గుహకి బయట ఒక పక్కన రామతీర్థం, మరో పక్కన సీతాతీర్థం ఉంటాయి. అరణ్యవాసంలో అక్కడికి వచ్చిన సీతమ్మ వారు స్నానం చేసిన కొలనే ఈ సీతాగుండం అని చెప్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఏ వాతావరణంలో అయినా అతి ఎత్తైన కొండ పైభాగాన ఉన్న ఈ గుండం మాత్రం స్వచ్ఛమైన నీటితో ఎప్పుడూ నిండుగా కనబడుతుంది. అక్కడికి కొద్ది దూరంలోనే లక్ష్మణ తీర్థం ఉంటుంది. ఇక వెళ్లిన దారిలోనే మళ్లీ వెనక్కి మెట్ల మార్గం దగ్గరకు వచ్చి సుమారు 170 మెట్లు ఎక్కితే ప్రధాన గుహాలయం చేరుకోవచ్చు. ప్రవేశం దగ్గరే ఆంజనేయుడు దర్శనమిస్తాడు. కొద్దిగా పైకి వెళితే గుహకి అనుసంధానంగా ముఖమండపం నిర్మించారు. మధ్యలో పెద్ద విగ్రహ రూపంలో నందీశ్వరుడు కొలుగుతీరి ఉంటాడు. కొండరాళ్ల మధ్య నిర్మించిన సన్నని మెట్ల మీదుగా జాగ్రత్తగా వంకి నడుస్తూ క్రిందకు వెళితే సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలో 6 అడుగుల ఎత్తు అంతే పరిమాణంలోని చుట్టుకొలతతో తామ్రవర్ణ ఛాయలో నాగాభరణాలు, రుద్రాక్షలు, పుష్పహారాలు, బిల్వ పత్రాలను అలంకరించుకుని అత్యంత నయన మనోహరంగా దర్శనమిస్తాడు శివయ్య.
ఆ స్వామిని చూడగానే హిమాలయాల్లో కనిపించే అమరనాథ హిమలింగం మదిలో మెదలక మానదు. కాకపోతే అమరనాథునికి ఈ గుప్తేశ్వరునికి ఒక్కటే తేడా, అమరనాథుని దర్శనం సంవత్సరంలో కొంతకాలమే దొరుకుతుంది. కానీ ఈ గుప్తేశ్వరుని సంవత్సరమంతా దర్శించుకోవచ్చు. ఇక్కడ స్థానిక గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ ప్రతినిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. స్వామిని దర్శించుకుని రెండో ప్రక్కన ఏర్పాటు చేసిన మరో సన్నని మార్గం ద్వారా పైకి చేరుకోవచ్చు. మహాకవి కాళిదాసు ఇక్కడి దట్టమైన దండకారణ్య వనాలను, పక్కనే పారే శబరి నదీ ప్రవాహాన్ని, గుహలో కొలువైన శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ గురించి తన కావ్యం మేఘ సందేశంలో వర్ణించినట్టుగా తెలుస్తోంది. ఇంత విశిష్టమైన ఈ గుప్తేశ్వర ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలో జైపూర్ నుండి 55 కిలోమీటర్ల దూరంలోను, కోరాపుట్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోను రామగిరి అనే కొండ సమీపంలో శబరి నది ఒడ్డున ఉంది గుప్తేశ్వర గుహ. కోరాపుట్ నుంచి గుప్తేశ్వరం దాకా చక్కటి రహదారి ఉంది. అయితే రవాణా సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ఉదయం 6:30 కోరాపుట్ నుంచి బస్సు బయలుదేరుతుంది. అయితే దీనికంటే కోరాపుట్ లేదా జైపూర్ వరకు రైల్లో చేరుకుని అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలు మాట్లాడుకుని వెళ్లడం సులువుగా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ బస చేయడానికి మాత్రం సరైన సౌకర్యం అంతగా ఉండదు. ఆలయ దర్శనం చేసుకుని జైపూర్ లో బస చేయడం మంచిది. ఏది ఏమైనా రవాణాకు బస చేయడానికి ఇబ్బందులున్నా శ్రీ గుప్తేశ్వర మహాదేవ దర్శనం మాత్రం ప్రకృతితో మమేకం చేసే ఒక అద్భుత ఆధ్యాత్మిక యాత్ర అని చెప్పక తప్పదు. ఇవి త్రేత ద్వాపర యుగాల్లో అతి రహస్యంగా ఉండి కలియుగంలో బహిర్గతమైన గుప్తేశ్వర ఆలయ విశేషాలు.